హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు ఆలూ బోండా లేదా పొటాటో బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆలూతో చేస్తున్నాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే ఉల్లిపాయలు వేగటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. చూశారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను 3 బంగాళాదుంపలను తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఈ విధంగా తొక్క తీసుకొని పెట్టుకోవాలి పొటాటోలను. చూశారు కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. అందులో కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం, ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి కారం. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోలను మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటో మిశ్రమం అంతా బాగా చల్లగా అయిపోయింది. వాటిని మనం ఏ సైజ్ బోండాలు వేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూశారు కదా, నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకోవటమే. తర్వాత దానికోసం బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకుందాం. మీకు ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోవచ్చు. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను నేను. తర్వాత బియ్యపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. శనగపిండి కాబట్టి మరీ మెత్తగా ఉంటాయని కొద్దిగా 2 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యపిండి, ఉప్పు, శనగపిండి బాగా కలిసేట్లుగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని జారుగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తరువాత అందులో పిండి మరీ చప్పగా ఉండకూడదు కాబట్టి అందుకోసమని కొద్దిగా శనగపిండి కాబట్టి కొద్దిగా వాము, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తరువాత కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం. వాము, కారం, పసుపు, బేకింగ్ సోడా వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయింది తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పొటాటో మిశ్రమాన్ని బాల్ లాగా దాన్ని శనగపిండి మిశ్రమంలో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవటమే. ఈ విధంగా బంగాళదుంప కూరతో బాల్స్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఆ బాల్ని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసుకొని గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బోండాలు రెడీ అయిపోతున్నాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండాలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.